కామారెడ్డి జిల్లా గోపాల్పేట్ నుంచి హైదరాబాద్ గాంధీ భవన్ కు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించాలని రాకేష్ చేస్తున్న పాదయాత్రలో భాగంగా నేడు మెదక్ జిల్లా కేంద్రానికి చేరడంతో మెదక్ యూత్ కాంగ్రెస్ నాయకుడు మహేందర్ రెడ్డి ఘన స్వాగతం పలుకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రశ్నించే గొంతు రేవంత్ రెడ్డి అని, ఆయనకు టీపీసీసీ అధ్యక్ష పదవిని ఇచ్చినట్లయితే పార్టీ నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుందన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వారే టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారని విమర్శించారు.